ఏంట్రా అమ్మ ఇంకా స్పృహలోకి రాలేదు? నిన్న కొట్టిన మందు ఇంకా దిగలేదనుకుంటాను, అందుకే ఇంకా మత్తులో ఉంది. తను లేచేలోగా ఫిషింగ్ చేసి ఫ్రై చేసి తన్ని ఎలా ఇంప్రెస్ చేస్తాను చూడరా. కానీ చేపేరా పడ్డం లేదు. చంద్ర, ఆ అమ్మాయి లేచిందిరా. ఈలోగా లేచిపోయిందా? ఏయ్ పాపి! ఏంట్రా పాపియా? రే పెట్టనేం రా, మూసుకురా. ఏంట్రా దిగి కింద కూర్చుంది? లేదంటే నా ముందు పైన కూర్చుంటుందా ఏంటి, అందుకే కింద కూర్చుంది. ఏంటి పాపి? నన్నేం చేయకండి ప్లీజ్. నన్నేం చేయకండి ప్లీజ్. మేమేం చేయగలం? నన్నేం చేయకండి. ఏయ్ దెబ్బ తగిలిందని కాపాడి తీసుకొచ్చాం, మమ్మల్ని చూస్తుంటే రౌడీలా కనిపిస్తున్నావా? ప్లీజ్ నన్నేం చేయకండి ప్లీజ్. ఏయ్ కొట్టినట్టు పళ్ళు రాలిపోతాయి. నేను ఏదైనా చేయాలనుకుంటే నేను రాత్రే చేస్తుండేవాళ్ళంగా. అవును కదా అమృతం. చంద్ర మిమ్మల్ని చూస్తుంటే హంతకుల్లా ఉన్నారు. మేమా? నిన్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి ప్లీజ్, నన్ను వదిలేయండి అమృతం ప్లీజ్, నన్ను వదిలేయండి. ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి అంతే కదా, బండ్లోకి తీసుకెళ్తాం. ఏ అదే నీ అన్న చెప్తున్నారుగా, బండ్లోకి కూర్చో కూర్చో. వెళ్ళరా తన అన్నవేగా, వెళ్ళరా వెళ్ళు. ఏవేవో తెలుసుకుని చేపలు పెట్టాను, వెళ్ళు ఎక్క కూర్చో. గుంపుగా తాగడానికి అడవిలోకి వచ్చారు, తీరా బండి. నమ్ముకు నమ్ముకు బండి అప్పరా. విజయశాంత్ అనుకుంటుందేమో ధైర్యంగా వెళ్ళిపోతుంది. ఏంటి మీ ఫ్రెండ్స్ ఉంటారన్నా, ఎవరు కనపడడం లేదు? వాళ్ళు రాత్రి ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. అలాగా జాకెట్ ఇప్పే, జాకెట్ ఇప్పే. ఏంటి జాకెట్ ఇప్పమంటున్నాడు? లవ్ ఓకే చెప్పలేదు కదా. అమృతం రెడీ అయిపోయినట్టున్నాడు. రెగ్యులర్గా జిమ్కి వెళ్తావా? ఫోర్ ఆర్మ్స్ టైట్గా ఉన్నాయి అందుకే అడిగాను. ఇలేవు తప్పుకో, ఇలా చూడు. ఎలాగో టిక్ టాక్ చేసుకుంటే వాళ్ళు అడవిలో తిరుగుతూనే ఉంటారు, మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేలా నువ్వేం చేస్తావంటే బాహుబలి ప్రభాస్ లాంటి వాడు ఒకటి ఇక్కడ ఉన్నాడు, వాటితో నేను సేఫ్గా ఉన్నానని రాయ్, అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. రాయ్ పాపి, నేను నీతో ఉంటే నువ్వు ఎప్పుడు సేఫ్గా ఉన్నట్టే, అర్థమైందా? వెళ్ళు రాయ్ త్వరగా. ఏ స్కేల్ కావాలా? త్వరగా కానీ. ఇవ్వు, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా విను. ఎక్కడ చూస్తున్నావు? వాడు అందరు అమ్మాయిలను అలాగే చూస్తాడు, కానీ మీరే వాడిని అన్నయ్యలా చూడాలి. వెళ్ళు వెళ్ళు పాపిమా. ఇదేం బాలేదు అమృతం. బండితి కళ్ళు పెద్దవిగా ఉంటాయి, కనిపించేవన్నీ పెద్దవిగానే ఉంటాయట. ఛీ మామా, అక్కడ లిడి లిడి మన బలమే కలిసి ఉండటం అన్నారు కదరా, మన గ్యాంగ్ నుంచి బయటకు వెళ్ళగానే ప్లాన్ చేసి ఎత్తుకెళ్ళారు చూసారా? వాళ్ళని మనం తక్కువ అంచనా వేశాం, మనం అనుకున్నట్టు కాదు. వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వాళ్ళు వస్తారని చూస్తే మనం వెళ్ళి వాళ్ళని వెతికేలా చేశారు. అంతేకాకుండా లేడీ వాళ్ళతోనే ఉందని క్లూ ఇచ్చేసి వెళ్ళారు. నాకు తెలిసి మనమున్నాడులోనే లేడీ ఉండాలి. నువ్వేంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? పాపిమా ఇలా చూడు ఎక్కడికి వచ్చాము,
లోపలికి వెళ్తే నీకే తెలుస్తుంది. రా. ఇల్లు బాగుందా? ఏంటి అలా చూస్తున్నావు? లోపలికి వెళ్ళా. మామగారు మొహం నచ్చలేదని అత్తగారు రంగాన్ని తీసుకుని పరిపోయింది. నువ్వు లోపలికి వెళ్ళు. అరే రా పాపి, మొదటిసారి ఇంటికి వస్తుంది. ఆ ఆఫ్ బాటిల్ ఉందిగా, దేనికి? బాధలో ఉందిగా, మందు కొడుతుందేమోనని. నువ్వు రా తల్లి, రా. కమాన్ కమాన్, ఏదో ఒక కాలు పెట్టి లోపలికి రా. అరే అది బొమ్మ కుక్క, వెళ్ళి తీరా. నువ్వు రా బంగారం, రమ్మంటున్నానుగా. అవునవును, బొమ్మ కుక్కలకు భయపడతారు. నిజమైన కుక్కల్ని బెడ్రూమ్ లో పడుకోబెట్టుకుంటారు, మొగుడేమో హాల్లో పడుకుంటాడు. ఇదే వీళ్ళ కల్చర్. కూర్చో, సిగ్గుపడకుండా కూర్చో. సరే పాపి తల్లి. మీరు ఏం తింటారు? ఇద్దరు మొహాలు ఒకేలా ఉండడం వల్ల భయపడుతుంది. నీ చెల్లికి టీ పెట్టి తీసుకురా, వెళ్ళరా. ఓవర్ చేస్తున్నారా? వెళ్ళమంటున్నానుగా. చక్కెర తక్కువ, టీ స్ట్రాంగ్ గా ఉండాలి. తెలివి తక్కువద్దమ్మా. ఒక సెకండ్ ఉండు. ఇదిగో ఫుల్ చార్జ్ లో ఉంది. ఏంటి అలా చూస్తున్నా? దాబాలో వదిలేసావుగా, నీ ఫోనే అది. ఏంటి ఇద్దరం ఉన్నావా? అమృతం చంద్ర, మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, కానీ అందులో నేనే పర్సనాలిటీగా ఉంటాను. అమృతం, నీ మిమిక్రీ నాకు తెలుసులే, కానీ టీ తీసుకురా. మీరెవరు? మేమా? వెనకాల వేలాడుతుంది ఫోటోలో ఆంగ్లో ఇండియన్ పార్టీ. వాళ్ళ కొడుకు గవర్నమెంట్ లో పెద్ద ఫారెస్ట్ ఆఫీసర్. వాడికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ అడవిలో ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది. వా టైం చూడు, ఇల్లు కట్టి పూర్తి చేశాడో లేదో వాడిని రిటైర్ చేశారు. ఆ బాతో ఏడుస్తూ వాడు ఫ్యామిలీతో ఫారెన్ వెళ్ళిపోయాడు. ఏదో వచ్చే వారం ఫ్యామిలీతో వస్తున్నట్ట, అందుకే మమ్మల్ని పంపించారు. నేను ఒక పెద్ద కార్పెంటర్ని. వస్తున్నాడు చూడు నీ అన్న, నా అసిస్టెంట్, మామూలు పెయింటరు. రేయ్, వెనక గాలికి చెట్టొంగిపోయి ఉంటుంది, రంపంతో కోసి తీసుకురా వెళ్ళు. స్కోర్ చేస్తున్నావా? స్కోర్ చేయకపోతే ఇండస్ట్రీలో బతకలేమరా. నువ్వు తాగు. టీవీ చూస్తావా? అదిగో ఉంది చూడు. మేము డైలీ ఇలాగే ఎంటీగా చూస్తూ ఉంటాం. కేబుల్ కనెక్షన్ ఇవ్వడానికి ఎవడో ఇక్కడికి వచ్చాట, వాడిని చిరుతపుల్లి లాక్కి వెళ్ళిపోయింట. మీరు చూడడానికి చాలా టెర్రర్గా ఉన్నారు, కానీ నిజానికి మీరు ఒక కామెడీ పీస్ అండి. కామెడీ పీసా? చూడడానికే టెర్రర్, కానీ పర్ఫార్మెన్స్ లో ఫైర్. ఏం చేస్తారేంటి? మ్యూజికల్స్. మ్యూజికల్సా? ఎస్. పాడతాడా ఏంటి? వెళ్ళరా, మంచోడు, బాగా పనిచేస్తాడు. పాపి ఉదయాన్నే లేచి నేను సాధన చేస్తాను, గట్టిగా పాడతాను తెలుసా. ఓ, మీరు పాటలు పాడతారా? పాటలు పాడతారానా? ఏఆర్ రెహమాన్ సగం కంపోజింగ్ నా దగ్గరే నేర్చుకున్నారు, అది ప్రూవ్ చేస్తాను. రా నాతో, రా కూర్చో. విని ఫస్ట్ సాంగ్. నా మనసంతా నువ్వు నిండున్నావు, నీ ప్రేమలో నేను పట్టాను. ఆయన వాయిస్ లాగే ఉంది. సారీ, నా వాయిస్ ఆయనకుంది. నెక్స్ట్ సాంగ్. ఆఫ్ చేశారేంటి? ఆఫ్ చేశారా? లేదు, ఆఫ్ చేసి వేస్తేనే స్కేల్ సరిగ్గా ఉంటుంది. నెక్స్ట్ సాంగ్ పాడతాను చూడు. ఓ నువ్వే నువ్వే కావాలంటోంది పదే పదే నా ప్రాణం. ఇది చాలా బోర్గా ఉందండి, ఇంకేదైనా పాట? సరే, ఆ పాట నచ్చలేదే అంటే ఇంకో పాట పాడతాను. ఓకే, ఇప్పుడు మూడో పాట. కొంచెం మన మధ్య సెంటిమెంట్ అయిన సాంగ్ ఒకటి పాడతాను చూడు. ఏదో చేసి చావు. వాళ్ళు వచ్చిన జిప్సీ అక్కడుంది చూడు. నాకు తెలిసి వాళ్ళిద్దరూ లేడీని ఇంట్లోనే ఉంచుంటారు. లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు. మనం అందరం లోపలి వెళ్ళడం కంటే ఎవడో ఒక్కడు లోపల ఏం జరుగుతుందో వెళ్ళి చూడాలి. మీరు వెళ్ళచ్చు కదా. రే మామా, నేనే వెళ్తారా? నువ్వు బాగు.
వెళ్ళరా. ఇదేమైనా టీ కొట్టు బెంచా? అలా నిద్రపోతున్నావు? నన్ను చంపేయండి, దయచేసి పాటలు మాత్రం పాడకండి. నేను నిద్రపోనా? చాలా టైర్డ్గా ఉంది. సరే వెళ్ళు. ఆ రోజు ఏఆర్ రహమాన్ కంపోజింగ్లో కూర్చున్నప్పుడు ఇలా లేచి వెళ్ళిపోవడం వల్ల నేను ఇలా ఉన్నాను. ఆయనతో చివరిగా నేను కంపోజ్ చేసిన ఒక పాట ఉంది, అది ఖచ్చితంగా పాడే తీరుతాను. ఏంటి చంద్ర బుర్రలో తెలుస్తున్నట్టున్నారు? ఏమైందని అడుగుతున్నాను. పాట విని పిచ్చి అయిపోయిందా? పాపికి ఏమైంది? అలా నవ్వుతుంది. ఏంటి ఎంత చేస్తున్నారా? ఏ చంద్ర, బయటికి రా. ఏంటి రారా? పాపి, కీప్ క్వైట్. ఏంట్రా ఈ బుర్ర? ఇలా చూడరా, ఏదో పెద్ద ప్రాబ్లం అనుకుంటాను. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు, నన్ను చూడగానే పారిపోయారా. ఏమంటున్నావురా? అవునరా, నువ్వేమో ఇక్కడ భజన పాటలు పాడుకుంటూ కూర్చున్నావు. భజన పాటలు కావరా, సినిమా పాటలు రా. అలా చూడరా, పాపి ఎంత అందంగా నవ్వుతుందో. ముందు నుంచే మనల్ని అనుమానంగా చూస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి తన ఫ్రెండ్స్ గురించి చెప్పాననుకో, వాళ్ళని ఎత్తుక్కుంటూ అడవిలోకి వెళ్ళిపోతుంది. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యా, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళు, నేను చెప్పేది వెళ్ళరా. నీళ్ళు లేకపోతే పేపర్ తో తుడుచుకో. అదేం లేదు, పందితో ఫైట్ చేసాట, వెళ్ళి బురదలో పడ్డాట. అమృతం టవల్ తీసుకుని వస్తున్నాను. టవల్ అడుగుతున్నాడు, ఇచ్చేసి వస్తాను.